రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ సాధనలో అందరి ఎంపీస్ అప్పుడు కరుడుగట్టుగా కొట్లాడి తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ అప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో దాన్ని గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది అందరూ కూడా అనుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది మంచి నడుస్తుంది అని చెప్పి అందరూ కూడా ఇదే ఉంచారు కానీ మనం చూస్తున్నాం ఈ 9 సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ కేసీఆర్ కుటుంబం వైపే పని చేస్తున్నారు కానీ ప్రజల గురించి ఏం పని చేయడం లేదు ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు చాలా మంది అనుకుంటారు అరే ఏంది ఇది ఇలాంటి కారణాలు ఎలా ఉన్నాయని చెప్పి అనుకుంటే అందరూ కూడా ఇప్పుడే మా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ కలిసి కట్టి కేసీఆర్ గారి గద్దె దించే అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉన్నది ఆ దిశలో మేమందరం కూడా కలిసి ఈ రాక్షస పాలనను దించే వరకు ఈ ఉద్యమం నడుస్తుంది టికెట్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా అందరూ కలిసి కొట్లాడేది అవసరం ఉన్నది పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటదో ఆ పార్టీ నిర్ణయం ప్రకారంగా నేను పనిచేస్తాను ఆల్ రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము ఈ విజువల్ ఇప్పుడు స్క్రీన్ పై మీరు చూస్తున్న విజువల్ నో బ్యాటల్ లోపల స్క్రీన్ పై ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ వివేక వెంకట స్వామి నోబెటల్ హోటల్లోకి వెళ్ళడానికి ముందు విజువల్ వెళ్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నారో చూడండి వచ్చేటప్పుడు ఆయన భుజం మీద కాంగ్రెస్ కండువా ఉంది విచ్ మీన్స్ లోపల రాహుల్ గాంధీ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా చూడొచ్చు లోపలికి వెళ్ళే విజువల్ చూస్తున్నారు మీరు బయటకు వచ్చిన విజువల్ కూడా చూశారు ఇప్పటి వరకు కాంగ్రెస్ కండువా భుజం మీద పెట్టుకుని వచ్చారు ఆయన కుటుంబాన్ని కేవలం ఆయన ఒక్కరినే కాదు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు ఆయన కుటుంబాన్ని పార్టీలోకి ఆహ్వానించాము ఆయన కుటుంబంతో గాంధీ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పుకుంటూ వచ్చారు సో ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు సో ఇవి బయటకు వస్తున్న విజువల్స్ లోపలికి వెళ్తున్న విజువల్ చూశారు బయటకు వస్తున్న విజువల్ చూశారు కాంగ్రెస్ కండువాతోటి ఆయన బయటకు వచ్చారు అలాగే టికెట్ గురించి మీడియా అడిగినప్పుడు అరే బాయ్ ఇప్పుడు టికెట్ ఇంపార్టెంట్ కాదు పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేయడానికే నేను పార్టీలోకి వచ్చాను అని చెప్పారు పక్కన జగారెడ్డిని చూస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చూస్తున్నారు చేరిక 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు వివేక వెంకట స్వామి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం 1000 ఏనుగుల బలాన్ని చేకూరుస్తుందని చెప్తున్నారు వివేక్ కుటుంబాన్ని కాంగ్రెస్లోకి తిరిగి ఆహ్వానించామని చెప్పి చెప్పారు సో వివేక్ వెంకట స్వామి కేవలం 10-12 నిమిషాలు మాత్రమే అక్కడ లోపల రాహుల్తో ఉన్నారు కండువా కప్పుకొని తిరిగి ఆయన బయటకు వస్తున్న విజువల్స్ అవి ఒకసారి మళ్ళీ ఆయన ఏం మాట్లాడారో చూద్దాం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ సాధనలో అందరు ఎంపీస్ అప్పుడు కరుడుగట్టుగా కొట్లాడి తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ అప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో దాన్ని గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది అందరూ కూడా అనుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది మంచి నడుస్తుంది అని చెప్పి అందరూ కూడా ఇదే ఉంచారు కానీ మనం చూస్తున్నాము ఈ 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ కేసీఆర్ కుటుంబం వైపే పనిచేస్తున్నారు కానీ ప్రజల గురించి ఏం పని చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ సాధనలో అందరు ఎంపీస్ అప్పుడు కరుడుగట్టుగా కొట్లాడి తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ అప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో దాన్ని గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది అందరూ కూడా అనుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది మంచి నడుస్తుంది అని చెప్పి అందరూ కూడా ఇదే ఉంచారు కానీ మనం చూస్తున్నాము ఈ 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ కేసీఆర్ కుటుంబం వైపే పనిచేస్తున్నారు కానీ ప్రజల గురించి ఏం పని తెలంగాణలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు
శంషాబాద్ నోవోటెల్ హోటల్లో రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విన్నాము. లోపలికి వెళ్ళడానికి ముందు బయటకు వచ్చిన తర్వాత రెండు దృశ్యాలు కూడా చూస్తున్నాము. బయటకి కాంగ్రెస్ కండువాతో వచ్చారు రేవంత్ రెడ్డి. వివేక్ వెంకటస్వామి చెయ్యి పట్టుకుని ఆయన్ను బయటకు తీసుకొచ్చి మీడియాతో మాట్లాడారు. పక్కన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం మనం చూడొచ్చు. సో కాంగ్రెస్ నేతలంతా కూడా వివేక్ వెంకటస్వామిని రాహుల్ గాంధీ సమక్షంలోకి తీసుకెళ్లారు. 10-12 నిమిషాల్లో లోపల మాటలు మంతనాలు పూర్తయ్యే బయటి కండువాతోటి బయటకొచ్చారు వివేక్ వెంకటస్వామి. వివేక్ వెంకటస్వామి టికెట్ గురించి అడిగినప్పుడు మాత్రం ఏమీ ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తాము. ప్రస్తుతం టార్గెట్ ఎన్నికల్లో పోటీ చేయడం కాదు, రాక్షస పాలన దించేందుకు. 9 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిందో ఆశయం నెరవేరలేదని వివేక్ వెంకటస్వామి చెప్పుకుంటూ వస్తున్నారు.